అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రెండు ఇరవై వేల రూపాయల విడుదలకు సంబంధించి మనకు నిన్నటి రోజున జరిగినటువంటి ఏపీ కేబినెట్లో మనకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇంతకీ ఏపీ లో ఏం జరిగింది ఇంతకీ ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా ఇక ఏ తేదీ నుంచి యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులు జమ అవుతాయి ఇక ఏ రైతులకు ముందుగా వేస్తారు ఇక ఇంకా అప్లై చేసుకునే రైతులకు ఏమైనా అవకాశం ఉందా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తానండి చాలా మంది చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉందండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ మన డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ను ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అతి పెద్ద పథకం అయినటువంటి రైతులకు ప్రతి ఏడాది కూడా పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన తొలి విడత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి వేళ మనకు నిన్నటి రోజున జరిగినటువంటి ఏపీ కేబినెట్ లో మనకు ఏమి నిర్ణయం తీసుకున్నారు యొక్క పథకానికి సంబంధించి ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నారు అనేది కనుక చూస్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక మామూలు భూ యజమానులకు అలాగే కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసుకునేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా యొక్క సహాయాన్ని అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అలాగే కౌలు రైతులకు కూడా బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా తెలియజేయడం జరిగింది ఇక ఈ నేపథ్యంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇక ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే రైతులకు ఇవ్వాల్సి ఉంది ఇందులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే నాలుగు వేల రూపాయలను ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేసేయడం జరిగింది గత మూడు నెలల ముందు పదిహేడో విడత రెండు వేల రూపాయలు ఇక మొన్న ఐదో తారీఖున పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక దాదాపు మన దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి మనకు ఇరవై వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దాదాపు తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుని ఈకే వైసీ అనేది పూర్తి చేసుకున్నారో ఆ రైతులకైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయండి ఇక ఈ రెండు వేల రూపాయలు జమ జమ అవడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవా పథకం కోసం కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి నిన్నటి రోజున మనకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఇక ఈ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారని మనందరం కూడా అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల నిన్న జరగాల్సినటువంటి ఏపీ కేబినెట్ అయితే మనకు వాయిదా పడింది ఇక కేబినెట్ భేటీకి ముందు మనకు కొన్ని కారణాల వల్ల మన సీఎం గారు అయితే ముంబైకి వెళ్ళడం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు ఇక ముంబైలో మనకు రతన్ టాటా గారి పార్థివ దేహాన్ని ఆయన సందర్శించి అర్పించడం జరిగింది ఈ కారణం చేత మనకు నిన్న జరగాల్సినటువంటి కేబినెట్ భేటీని అయితే వాయిదా వేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్న గనుక కేబినెట్ భేటీ కనుక జరిగి ఉంటే అనేక పథకాలకు సంబంధించి మనకు క్లారిటీ అయితే వచ్చేదనమాట ఇందులో అతి ముఖ్యమైనటువంటి మన రైతన్నలందరికీ కూడా సంబంధించిన అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేవారు కానీ ఆ కారణం చేత నిన్న కేబినెట్ భేటీ అయితే రద్దయింది ఇక త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ఇక కేబినెట్ భేటీలో మన సీఎం గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల అమలుకు సంబంధించి భారీ శుభవార్త అయితే ఉండబోతోందని ఇక ఇందులో ముఖ్యంగా రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతులకు తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు కూడా కేటాయించి ఇక బడ్జెట్ అనేది కేటాయించి ఈ బడ్జెట్లో మనకు రైతులందరికీ కావాల్సినటువంటి సహాయాన్ని అయితే ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి అందించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారండి ఇక నిన్నటి రోజున కనుక మనకు కేబినెట్ భేటీ అనేది జరిగి ఉంటే తప్పకుండా మనకు ఈ యొక్క పథకాల డబ్బులు అనేది విడుదలైపోయేదండి కానీ నిన్నటి రోజున వాయిదా పడడంతో మళ్ళీ కూడా కొత్త తేదీ అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఖచ్చితంగా మీరు ఎన్ని వాయిదాలు పడినా కూడా ఈ దీపావళి కనుకగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేసేసిందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఏడు వేల రూపాయలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఇక ఏడు వేలు మరియు నాలుగు వేలు రెండు కలిపి పదకొండు వేల రూపాయలు అయితే ఈ యొక్క దీపావళి కనుకగానే రైతులకు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది ఇక కేబినెట్ భేటీ అనేది మళ్ళీ కూడా త్వరలో జరగబోతోంది ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి మరొక తాజా అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది